భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. శ్రీలంకతో సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో ఈ ఏడాది అతను ఆడనున్న మొదటి సిరీస్ ఇదే కావడం విశేషం. గాయం నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన శిఖర్ ధావన్ శ్రీలంకతో సిరీస్ లో పూర్వపు ఫామ్ ను అందుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో శిఖర్ ధావన్ రోహిత్ శర్మల ఓపెనింగ్ జోడీ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇప్పుడు తాజాగా ఈ జోడీ కోసం చాలా అరుదైన రికార్డు ఎదురు చూస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీగా రోహిత్ శర్మ శిఖర్ ధావన్ల జోడీ వెస్టిండీస్ జోడీ గార్డెన్ గ్రీనేజ్ డెస్మండ్ హేన్స్లతో సమానంగా 6 శతక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆ రికార్డుని వారితో పంచుకున్నారు. రోహిత్ ధావన్ ఈ ఘనతను ఆస్ట్రేలియా జట్టుపై సాధిస్తే గ్రీనేజ్ హేన్స్ జోడీ ఆ ఘనతను భారత్పై సాధించడం విశేషం. ఈ రెండు జోడీలు తర్వాత మహేంద్ర సింగ్ ధోని యువరాజ్ సింగ్ల జోడీ పాకిస్తాన్ జట్టుపై 5 శతక భాగస్వామ్యాలతో 3వ స్థానంలో ఉంది. భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ శిఖర్ ధావన్లు చాలా కాలం తర్వాత భారత జట్టుకు ఓపెనింగ్ చేయనున్నారు. చివరిసారిగా ఈ జోడీ ప్రపంచకప్ లో భారత జట్టుకు ఓపెనింగ్ చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ జోడీ ఆస్ట్రేలియా లాంటి అగ్ర జట్టుపై పునరాగమనం చేయడంతో అంతటా ఆసక్తి నెలకొంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మంగళవారం మధ్యాహ్నం 1 గంటన్నరకు ముంబైలోని వాంకడే స్టేడియంలో జరగనుంది. అంతా సజావుగా సాగితే రోహిత్ ధావన్ల ఓపెనింగ్ హిట్ జోడీ 6 శతక భాగస్వామ్యం నెలకొల్పి ఆస్ట్రేలియా జట్టుపై 7 శతక భాగస్వాములతో ఒకే జట్టుపై అత్యధిక సార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.